హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం అసలు మర్చిపోకండి. సో ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసరికి స్టార్టింగ్ ఇక్కడ నేను తుడిచేస్తున్నాను కదా. సో ఏంటంటే, ఎంత క్లీన్ చేసుకుని పడుకున్నా ముందు రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ, మళ్ళీ పొద్దున్న ఎప్పుడైతే వంటలు స్టార్ట్ చేస్తామో మళ్ళీ నైట్కి అలాగే ఉంటుందన్నమాట. నైట్ వంట చేసే టైంకి అసలు వంట చెయ్యాలా బాబో అనిపిస్తుంది, అంత చిరాగ్గా తయారవుతుందన్నమాట స్టవ్ అయితే. సో అన్నీ పడిపోతాయి, ఈ పిల్లల వల్ల ఇంకా డబుల్ పని అనమాట. సో ఇక్కడ నేను చూడండి, నైట్ కోసం పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ బంగాళదుంపలు కట్ చేస్తుంటే ఏంటంటే ఇవి చాలా దారుణమైన తాటికాయల్లో ఉన్నాయి, బంగాళదుంపల్లో లేవు. సో అసలు కట్ అవ్వడమే ఇబ్బందిగా ఉందన్నమాట. సో అలాగే కట్ చేస్తున్నాను. సో అదనమాట, నేనైతే ఇంకా బంగాళదుంప టమాటాకి చాలా రోజులు సెలవు పెడదామని అనుకున్నాను, ఒక కనీసం ఒక 10 రోజులైనా సెలవు పెడదాం అనుకున్నాను. మళ్ళీ ఈరోజు చేయాలనిపించింది ఎందుకో నాకు, సో అందుకే చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ. సో అది ఇక్కడ చాలా పెద్ద సైజు ఉన్నాయి ఇవి కూడా. ఏంటంటే ఇక్కడ టైం వచ్చేసరికి, నేను ఈ వ్లాగ్ షూట్ చేసేసరికి టైం వచ్చేసి ఒక 7 దాటిందనమాట. సో ఈరోజు అయితే ఒక వీడియో పెట్టాను నేను, ఏంటంటే అమ్మమ్మ కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు నుంచి ఒక స్టోరీ అనమాట, ఎందుకంటే అది పెట్టడం. సో అసలు ఎంత సఫర్ ఫేస్ చేశారు, ఎలా జరిగింది మొత్తం ఇదంతా కూడా పెట్టాను అనమాట. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో ఇంక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, అవి కట్ చేసేయడం అయిపోయింది, ఇంకా నేను ఇవి ఉడకపెట్టేయడమే అనమాట. కుక్కర్లో పెట్టచ్చు, బట్ కుక్కర్లో పెట్టట్లేదు, నేను విడిగానే ఉడకపెట్టేస్తున్నాను అనమాట. సో అది ఆ కుక్కర్ ఏంటంటే, చెప్పాను కదా మీకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి, దాన్ని ఒకవేళ పప్పు వండుకోవాల్సి వస్తే ఏంటంటే నైట్ అంతా అది ఉంటుంది కదా గ్యాస్ కట్టు, దాన్ని ఒక రబ్బర్ది ఉంటుంది కదా, సో దాన్ని ఏంటంటే వాటర్లో పెట్టేసి బకెట్లో అలా వదిలేసి వస్తుంది అనమాట. అలా వదిలేస్తే ఏంటంటే పొద్దున్న కల్లాది మనం కుక్కర్ పెట్టుకున్నా సరే చక్కగా బాగానే ఉడికిపోతుంది లోపల పప్పు, లేదంటే కనుక పప్పు మాడిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని కుక్కర్లో పెట్టట్లేదు నేను బంగాళదుంపల్ని, డైరెక్ట్గా అలా పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పెడుతున్నాను అనమాట. సో ఈ మధ్యన ఏంటో స్టవ్ దగ్గర బోల్డని ప్రమాదాలు జరిగిపోతున్నాయండి. మొన్న వచ్చేసరికి ఏంటంటే, నాకు చెప్పాను కదా గ్యాస్ దయింది, తర్వాత ఏంటంటే చెయ్యి కూడా నిన్న ఒక క్లాత్తో దింపుతున్నాను అనమాట, పట్టకారు కనపడక ఆ క్లాత్ వెళ్ళి నేను చూసుకునే దింపా, అసలు ఎలా క్యాచ్ చేసిందామంట నాకు అర్థం కావట్లేదు. సో వంట క్యాచ్ చేసి ఆ క్లాత్ అంటుకుపోయి చెయ్యి దగ్గర కాలిపోయింది నాకు. సో అదన్నమాట, ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి, నాకైతే భయం వేస్తుంది ఈ మధ్యన, ఏంట్రా బాబు ఇదని. సో ఇప్పుడు నేను ఆలూ ఉడకపెట్టాను కదా, అండ్ నెక్స్ట్ టమాటాలు, అండ్ నెక్స్ట్ అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. పక్కన అయితే మా పిల్లలు ఇంకా రాగాలు తీస్తూ ఉన్నారు, నేను వంట చేసినా ఏం చేసినా వాళ్ళు రాగాలు అదనమాట. వాళ్ళని నేను బ్రతిమాలడం, మిగతా పని చేసుకోవడం, ఇదన్నమాట నాకు జరిగే డ్యూటీ రోజు అయితే. సో ఇంకెక్కడ వచ్చేసి చూడండి, నేనైతే కూరలు కూడా కట్ చేసేసి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట, ఆ బంగాళదుంపలు ఉడకగానే ఇది చేసేసుకోవడానికి అనమాట. సో ఇంకా నాకు ఈ వంట అయిపోయిన తర్వాత ఏంటంటే, బోన్ చేసేసిన తర్వాత కొంచెం ఒకసారి తుడిచేసుకుంటాను, రూమ్ అంతా కూడా తుడిచేసుకుని సామాన్లు కడిగేసి పడుకుంటాము. లేదు అనుకుంటే కనుక నేను పొద్దున్న కడుక్కుంటూ ఉంటాను అనమాట. నైట్ కడుక్కోలేకపోతున్నాను అంటే ఒక్కొక్కసారి ఓపిక ఉండదండి, ఇంకా అంత పని చేసేటప్పటికి ఏంటంటే వీళ్ళకి పెట్టేటప్పటికి బాగా నీరసం వస్తుంది అనమాట. సో ఇంకా నేను అందుకనేసి పడుకుంటూ ఉంటాను. సో ఇంక ఇక్కడ అయితే నేను ఉప్పుడు అబ్బాకి మూత పెట్టడం మర్చిపోయాను అనమాట, ఇదే మా అమ్మ చూసిందంటే నన్ను ఫుల్గా తిడుతుంది. సో ఏడిని పోతుంది, ఉప్పుడు అబ్బా మూత పెట్టలేదు అది ఇది అని చెప్పి నాకు అది గుర్తొచ్చింది. సో అదనమాట విషయం అయితే, ఇంక ఇక్కడ నా పనులు అలా సాగుతున్నాయి. సో ఇంకా నేను రైస్ పెట్టేసి వచ్చేసి స్టవ్ మీద ఏంటంటే రైస్ పెట్టేసి వచ్చాను. సో పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా పాపను తీసుకెళ్ళి స్నానం చేయించి తీసుకొచ్చానమాట, అవి కుక్ అవుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పాప స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి బొట్టు పెట్టుకుంటుంది అనమాట తలదూకుని. సో అది ఇక్కడ దీన్ని ఏంటంటే ఈ పని అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి ఏంటంటే అలా జిడ్డు మొహం వేసుకు ఎగురుతూ ఉందండి, ఏడుస్తూ ఉందనమాట. దీని గోల వింటో నేను పని చేసుకోలేను కదా, సో అందుకనేసి ఇక్కడ దీనికి స్నానం చేయించాను. తర్వాత ఇప్పుడు దీన్ని కట్టేసి వాళ్ళ అన్నయ్య కూడా చేయించి నేను ఇంకా కూర చేస్తానమాట తర్వాత. చూడండి ఇక్కడ హాయ్ అని చెప్తుంది. సో అదనమాట ఇప్పుడు దీని పాపం కట్టేస్తాను. ఏం చేస్తామండి, కొన్ని కొన్ని జరగాలంటే కొన్ని కొన్ని చేయాల్సిందే, మనకి ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని చేయాల్సిందే అనమాట. పాప మీద ఏడుస్తుందని తెలిసినా సరే నాకు ఇష్టం లేకపోయినా కట్టడం అయితే తప్పట్లేదు అనమాట, ఎందుకంటే ఇప్పుడు బాత్రూంలోకి వస్తుంది, ఇలాగే కనుక వదిలేసానంటే బాత్రూంలోకి వచ్చేస్తుంది అనమాట. స్నానం చేయించాను కదా, ఇంకా మళ్ళీ పాడు చేసేసుకుంటుంది, ఇంకా నాకు చేయించడం వల్ల ఓపిక కూడా లేదండి. అసలు నాకు రోజుకి 2 సార్లు స్నానాలు చేయించడం అంటేనే సరదా తీరిపోతుంది అనమాట. ఒక్కోసారి నేనైతే ఒక పూట ఇంకా చేయించిన అలా వదిలేస్తే వీళ్ళు స్నానం చేయిస్తారనమాట సాయంత్రం టైంలో, బట్ ఏంటంటే బాగా చిరాగ్గా ఉన్నారు ఈరోజు. సో అందుకని ఈయన ఇంకా రాలేదు కూడా ఇంటికి.
ఈయన ఎప్పటికి రావాలి, నేను ఎప్పటికి ఆయన ఎప్పటికి చేయించాలని చెప్పి నేను ఇంకా ఫాస్ట్గా ఏదో చేంజ్ చేశాను. ఇంకా దీన్ని కట్టేసి ఇప్పుడు వాడిని చేయించడానికి తీసుకెళ్తున్నాను అనమాట. సో చూడండి ఇప్పుడు ఏడుస్తుంది. సో మేము ఇంకా బాత్రూంలోకి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఒక తాడైతే ఏర్పాటు చేసాను, తాడు కాదు కానీ చున్నీ ఏర్పాటు చేశాను. తాళ్ళవి కట్టట్లేదు మళ్ళీ ఎందుకు, చున్నీ అయితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి చున్నీ పెట్టాను అనమాట. ఆ పక్క నుంచి రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట దిగడానికి, దాని వల్ల కాదు. అప్పుడు ఇంక ఏడుస్తూ ఉంటుంది, నేను ఇక్కడ వాయిస్ పెట్టలేదు ఏడుస్తున్నట్టుగా. సో అదనమాట మరీ క్రూయల్గా ఉంటుందని చెప్పి పెట్టలేదు అనమాట. ఇంకా తప్పకపోతే ఏం చేస్తాను చెప్పండి, లోపు దెబ్బలు తగిలించుకుంటుంది మళ్ళీ లోపలికి వస్తుంది బాత్రూంలోకి అని చెప్పి కట్టక తప్పట్లేదు అనమాట. సో ఈయన వచ్చేసరి, ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే టీ పెట్టేమన్నారనమాట. ఈయన వెళ్ళేటప్పుడు పాపం టీ తాగలేదు ఈరోజు. సో వచ్చాక టీ తాగుతారంటే టీ పెట్టానమాట అప్పుడే. సో అది ఆ పిల్లలనైతే ఆ గదిలో ఉన్నారు. ఆ గదిలోంచి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే వాళ్ళు కోతలు వినిపిస్తూ ఉంటాయి మీకు లైట్గా. సో అదనమాట 24 గంటలు ఎత్తుకుని 24 గంటలు కళ్ళ ముందు ఉండాలంటే ఎవరు కుదురుతుందో చెప్పండి. సో ఈరోజు అయితే నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టలేదనమాట, డైరెక్ట్గా ఇలా కుక్ చేసేస్తున్నాను. సో అది కడగాలి, అంత ఓపిక నాకు లేదు. తర్వాత ఇంకా ఒకేసారి అంట్లని తోమచ్చలే అని చెప్పేసి ముందు వంట చేస్తున్నాను అనమాట. సో అది ఇది ఉడుకుతూ ఉంది. ఈ లోపు నాకు ఇక్కడ బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి. సో బంగాళదుంపలని కూడా తొక్క తీసేసుకోవచ్చులే అని చెప్పేసి వచ్చానమాట. సో అది మొన్నే అన్నాను కదా నేను ఇప్పుడు ఈ మధ్యన బంగాళదుంప ఇంకా ఆలు ఎక్కువ తింటున్నాను ఇప్పుడు చేయను అని చెప్పేసి అది తలుచుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ చేయాల్సి వస్తుంది అనుకుంటూ చేస్తూ ఉన్నాను. సో నార్మల్గానే చేస్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఈ బంగాళదుంప టమాటా కర్రీ నేను మ్యాక్సిమం చపాతీ ఉన్నప్పుడే చేస్తాను, ఉత్తప్పుడు చేయను అనమాట. బట్ ఎందుకో ఈరోజు చేద్దాంలే అనిపించి చేస్తూ ఉన్నాను అంతే. సో అది నేను నార్మల్గా షేర్ చేస్తున్నాను ఆ కర్రీ నేను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి. చాలా వెరైటీస్ ఉంటాయి, ఒకటైతే షేర్ చేస్తాను. ఈరోజు చేసే టైప్ చాలా ఈజీగా ఉంటుంది, అంత పెద్ద ఏం కాదు కానీ బాగానే ఉంటుంది. పర్వాలేదు, చపాతీకి అయితే బాగుంటుంది, రైస్కి అంతేమి కాదు. సో ముందు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆయిల్లో కొంచెం వెల్లుల్లి అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి, నేను మామూలుగా వెల్లుల్లి ఒక్కటే వేసాను అనమాట. వేసి వెర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి చక్కగా. సో ఇంకక్కడ మీరు చూసినట్టయితే ఇవి చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టమాటా కూడా వేయాలన్నమాట, ఒక పెద్ద సైజు టమాటా కానీ లేదంటే మీడియం సైజు 2 కానీ వేసుకుంటే సరిపోతుంది. వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేస్తే ఏంటంటే మనకి బాగా మగ్గిపోతాయి. ఒకవేళ మగ్గట్లేనుకుంటే ఒక చిటికడ ఉప్పు వేసేసి మూత పెట్టినా సరే చక్కగా మగ్గుతాయి అనమాట. సో ఈ మగ్గిపోయి మళ్ళీ వద్దాం. సో ఇప్పుడు చూసారు కదా చక్కగా మగ్గాయి, కొంచెం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఫ్రై అయ్యి ఏం పర్వాలేదు, మాడిపోలేదులేండి అలా కనిపిస్తున్నాయి అంతే. సో ఇక్కడ నేను టమాటా చెక్ చేస్తున్నాను అనమాట, ఇది మగ్గిందా లేదా అని చెప్పేసి కొంచెం మగ్గాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇందులోకి పక్కన చూసారు అస్సలు ఎంత అరుపులు అంటే నాకు పిచ్చెక్కుతుంది అనమాట. సందులోకి వచ్చి మాట్లాడుతున్నా ఇంకా ఇక్కడే చేరారు. సో ఇక్కడైతే నా టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఇందాక ఏదైతే ఆలు ఉడకపెట్టుకున్నానో అవి తొక్క తీసేసి రెడీగా ఉంచుకున్నానండి. సో ఆ తొక్క తీసేసిన తర్వాత అవి వేసేసుకుంటున్నాను అనమాట దీంట్లోకి. వేసేసుకున్న తర్వాత ఇవి పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కదా, మనం చక్కగా ఒకసారి గరిటితో టప్ టప్ అని కొట్టేస్తే ఏంటంటే బాగా ముక్కలు అయిపోతాయి అనమాట ఇవి. సో ఇక్కడ కొడుతున్నాను, వుడెన్ స్టిక్తో కొడుతుంటే ఏంటంటే రావట్లే అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను నార్మల్ గరిటితో కొట్టేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా నార్మల్ గరిటతో చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా పొటాటో మొత్తాన్ని కూడా చేసేసుకోవాలండి. సో ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. చూసుకుని వేసుకుని తర్వాత కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. సో వేసుకున్న తర్వాత అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో వాటర్ యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుంటే అది కుక్ అయిపోతుంది ఒకసారి మొత్తం అంతా కూడా. సో కాసేపు ఉడికిన తర్వాత దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి గాయ్స్. కొంచెం కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చూసుకుని కారం యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర వీటిల్లో ఏది కూడా లేదనమాట. సో ధనియాల పొడి, నెక్స్ట్ ఇంకా జీలకర్ర పొడి చేసి పెట్టుకోవాలి నేను అయిపోయింది. సో ఇంకా గరం మసాలా అయితే లేదనమాట, అందుకే నేను ఉత్తి కారం ఒకటి వేసాను. అందుకే అంత పెద్ద బాగోదు, బాగానే ఉంటుంది కానీ అంత పెద్ద సూపర్ కాదు. మసాలాలు వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువగా. సో అది ఇప్పుడు ఒకసారి నార్మల్గా అలా కలిపేసుకోవాలన్నమాట, మొత్తం అంతా కూడా కారం కలిసేలా కలిపేసుకోవాలి. కలిపేసి కాసేపు మూత పెట్టానమాట. మూత పెట్టిన తర్వాత ఏంటంటే ఆ దగ్గర పడిపోయిన చూసారా కర్రీ మొత్తం. ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను, సాల్ట్ కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. అంతే, అలా వాటర్ వేసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. సో ఈసారి ఏంటంటే అది మూత పెట్టేసిన తర్వాత
బాగా మగ్గిపోయి మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలే వరకు రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత కొత్తిమీర జల్ల వేసుకొని దింపేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. సో ఇంకా నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను గైస్. మీకు వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్.